ఉక్రెయిన్ పై రష్యా విచక్షణారహితంగా చేస్తున్న దాడుల్ని పుతిన్ కుటుంబీకులే అసహించుకుంటున్నట్లు అర్థమవుతోంది. పుతిన్ కూతురు మారియా వైవాహిక బంధం తెగిపోతుందని తెలుస్తోంది. పుతిన్ కూతురు మారియా వివాహం డచ్ దేశస్థుడైన జోరిట్ ఫాన్సెన్తో జరిగింది. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు. అయితే ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడుల ఎఫెక్ట్ వీరిద్దరి వివాహ జీవితంపై పడిందని తెలుస్తోంది. ఒక్క పిల్లి వల్ల 60,000 ఇళ్లకు విద్యుత్ నిలిచిపోయింది. మహారాష్ట్ర పూణేలోని పింప్రి చించువాళ్ళలో ఈ ఘటన జరిగింది. పింప్రిలోని భోసారి పారిశ్రామిక ప్రాంతంలో 220 కేవీ సబ్స్టేషన్లలో ట్రాన్స్ఫార్మర్లు ఎక్కి షార్ట్ సర్క్యూట్ తో ఓ పిల్లి అక్కడే చనిపోయింది. దీంతో పవర్ కట్ అయ్యి సుమారు 100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆరోపిస్తోంది పింప్రి చించువాడ్ స్మాల్ కేర్ ఇండస్ట్రీస్ సంఘం. సవ్యంగా జరుగుతున్న పెళ్లిలో వరుడు చేసిన పనికి పెళ్లికొచ్చిన వారంతా ఒక్కసారిగా సిగ్గుతో తలలు దించుకున్నారు. సవ్యంగా జరుగుతున్న పెళ్లిలో సడన్ గా వరుడు వధువు వైపు చూశాడు. ఆ తర్వాత ఆమెను గట్టిగా తన వైపుకు లాక్కుని అందరూ చూస్తుండగానే గట్టిగా ముద్దులతో ముంచేశాడు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా గని. ఈ మూవీలోని కొడితేనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సాంగ్ కు భారీగా రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా ఫుల్ వీడియో సాంగ్ ను విడుదల చేసింది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అట్రాక్టివ్ గా ఉండగా తమన్ మ్యూజిక్ తో అదరగొట్టాడు. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతుండగానే భారీ వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించింది తెలుగమ్మాయి. 44 లక్షల రూపాయల వేతనంతో అమెజాన్ కు ఎంపికైంది. స్నేహ ప్రస్తుతం విశాఖపట్నంలోని ప్రైవేట్ కళాశాలలో సిఎస్సి చదువుతోంది. తండ్రి సింహాచలం స్థానికంగా జీడిపప్పు ఉత్పత్తి కర్మాగారంలో పనిచేస్తుండగా తల్లి సుభాషిణి గృహిణి. ప్రాథమిక విద్య నుంచి గణితంపై పట్టు సాధించాలని స్నేహ కిరణ్ పేర్కొన్నారు. పెరిగిన గ్యాస్ పెట్రోల్ ధరలపై నిరసన వ్యక్తం చేసింది టీఆర్ఎస్. బేగంపేట సివిల్ సప్లైస్ ఆఫీసు ఎదుట ధర్నాకు దిగింది. డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కవిత ఈ నిరసనకు హాజరయ్యారు. గ్యాస్ సిలిండర్లతో ధర్నాల్లో పాల్గొన్నారు మహిళలు. నల్లకండువాలతో నిరసన తెలిపారు. నిర్మల్ జిల్లా పెంబి పోలీస్ స్టేషన్ దగ్గర హైటెన్షన్ నెలకొంది. పోలీస్ స్టేషన్ ని ముట్టడించింది ఓ పెళ్లి బృందం. ఠానా ఎదుట కూర్చుని ఆందోళన చేశారు పెళ్లికొడుకు బంధువులు. కళ్యాణ్ యాదవ్ అనే యువకుడి పెళ్లిలో డీజే పెట్టుకుని డాన్స్ చేస్తున్నారు మహిళలు. ఈ టైంలో ఎంట్రీ ఇచ్చిన పెంబి ఎస్ఐ తిరివేణి మహేష్ ఎవరు దొరికితే వారిని చితకబాదాడు. దీంతో ఆగ్రహించిన పెళ్లి బృందం ఠానాకు చేరుకుని ఎస్ఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరోనా మృతుల పరిహారం విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పరిహారం కోసం దాఖలయ్యే నకిలీ దరఖాస్తులపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందిన కుటుంబాలకు పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. ఈ క్రమంలో పరిహారం కోసం నకిలీ దరఖాస్తులు కూడా వెలువలా వచ్చిపడుతున్నాయి. పాకిస్తాన్ ఆస్ట్రేలియా మధ్య 3వ టెస్టులో 3వ రోజు ఆటలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా 2 ఇన్నింగ్స్ సమయంలో వార్నర్, పాక్ బౌలర్ షాహిద్ అఫ్రిది నువ్వా నేనా అన్నట్లుగా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. ఇక తామేమైనా తక్కువ తిన్నామా అన్నట్లుగా వార్నర్ కూడా అఫ్రిదికి ఎదురెళ్లాడు. ఇద్దరూ క్లోజ్ గా వచ్చి ఒకరి కళ్లలో ఒకరు సీరియస్ గా లుక్లు ఇచ్చుకుని ఆ తర్వాత ఇద్దరూ నవ్వేసుకున్నారు. ఇక వీరిద్దరినీ చూసిన సహచర ఆటగాళ్లు సైతం తెగ నవ్వేసుకున్నారు.